మన ప్రజల బతుకులను గురించి పన్నులు కట్టే వాళ్ళకి అందే సేవలను గురించి ఓట్లు వేసేవారి జీవితాలను గురించి ఆలోచించకుండా కులం చుట్టే మన రాజకీయాన్ని ముడిపెడితే చివరికి నష్టపోయేది అన్ని కులాల్లో ఉన్న సామాన్యులు. ఈవేళ ఒక పార్టీకి మీరు కమ్మ పార్టీ అనుకోవచ్చు, టీడీపీ అధికారం నుంచి బయటకెళ్తున్న పార్టీ, అధికారంలో కొత్తగా వస్తున్న పార్టీ రెడ్డి పార్టీ అనుకోవచ్చు. కానీ నిజంగా మిగతా కులాలు పక్కన పెట్టండి, ఈ కులాల్లో కూడా వాళ్ళ కొరిగేది పెద్దగా ఏం లేదు. కేవలం కొన్ని వందల మంది ఆయా కులాల్లో ఉన్నవాళ్ళు, అధికార స్థానాల్లో ఉన్నవాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు నెరవేరచ్చు. రాజకీయంలో ఉన్నవాళ్ళు కొందరు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు మరికొందరు, ఉన్నతాధికారులు మరికొందరు, ఈ మూడు వర్గాలు మినహాయిస్తే ఈ కులాల్లో కూడా సామాన్యులు కొరిగేదేం లేదు. అయినా ఈ కులాలు లంపటంలో ఈ సామాన్యులు దింపి ఒక బ్రతుకులు నాశనం చేస్తున్నాం. మా కులం అన్న భావన రాగానే కళ్ళు మూసిన ఓట్లేస్తాం, మా కులానికి అన్యాయం జరుగుతుందని భావన కాగానే వెంటనే ఎగబడతాం, ఎదురు తిరుగుతాం. అంతేగాని మన జీవితాలకు ఏమవుతుందో ఆలోచించుకోం. దాన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా ఉపయోగించుకుంటున్నాయి స్వలాభం కోసం అని చెప్పాను. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కులాల కారణంగా సమాజం చీలిక రాజకీయంలో కనిపించింది. ఇది ఎవరు కాదన్న కఠోరమైన వాస్తవం. నేను యువతను ప్రత్యేకంగా కోరుతున్నాను, మీ బతుకుల గురించి ఆలోచించుకోండి, మీకే మంచి జరగాలో ఆలోచించుకోండి, మీ ఆదాయాన్ని పెంచడం ఆలోచించుకోండి, ఇతరులతో సమర్థంగా మీకున్న శక్తి సామర్థ్యాలు దేవుడిచ్చిన తెలివితేటలను బట్టి ఎలా పోటీ పడాలో ఆలోచించుకోండి, ఎలా ఎదగాలో ఆలోచించుకోండి. రెండోది, ఈ కులాలు వగర తీస్తే దేశమంతా ఒకే రకంగా ఉంది, మన రాష్ట్రంలో మరింత ఎక్కువగా ఉంది. తాయిలాలు బయటకు వెళ్ళిపోతున్న ప్రభుత్వం మేము అవధిచ్చాం విధిచ్చామని చెప్పని చెప్పుకున్నారు, చివరి క్షణంలో కొన్ని ఇచ్చారు, ప్రయత్నం చేశారు. రాబోయే ప్రభుత్వం ఇప్పుడే నేను హామీలు మళ్ళీ ఇంకోసారి జాగ్రత్తగా చూశాను, నవరత్నాలు ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుందో, ఖజానా డబ్బులు, ఖజానా డబ్బులు, ప్రజల పన్నుల డబ్బులు, వెళ్ళిపోతున్న వాళ్ళు వస్తున్న వాళ్ళు కూడా నేనిచ్చా నేనిస్తా, అంతేగాని మీ డబ్బులు మీకోసం ఉమ్మడి సేవల కోసం బతుకులు బాగు చేయడం కోసం వినియోగం చేసి కొంత కష్టంలోనూ ఆదుకోవడం కోసం ప్రజల తరఫున మీకు అందించే ఏర్పాటు చేస్తాను, వినమ్రత ఎవరో చెప్పరా, నేనిచ్చా నేనిస్తా నాది, మీకు సంబంధం లేదు. మీరంతా సముద్రంలో తీర ప్రాంతంలో ఉన్న ఇసుకరణులు లాంటి వాళ్ళు, మా రాజకీయం కోసం సమస్యలు అయ్యేవాళ్ళు, అంతేగాని మీకోసం రాజకీయం కాదు, మీ డబ్బులతో రాజకీయం కాదు, నేనిస్తా నేనిచ్చా.